వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ ఇరవై ఎనిమిది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశివారు ఈ రాశి వారికి ఈ రోజున ఎప్పటికీ కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మీది పేరిన అదుపు పనిని నెత్తికేసుకోకండి కొంత విశ్రాంతి తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి రోజు కోసం బ్రతకడం వినోద కోసం వెచ్చలు విడిగా ఖర్చు చేయడం మీ స్వభావం ఒకసారి పరిశీలించుకోండి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెట్టివని పెట్టండి మిమ్మల్ని జగా పడ్డనివ్వకండి ఒక కాలంగా వేధిస్తున్న వంటరితరం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు అధికారుల మనల్ని పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందుతారు వారి నుంచి మీరు వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు మీ రూపరేఖలు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని ఇస్తుంది మీ సాదాసీద వివాహ జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాలు మీరు అనుభవతి చెందుతారు అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి ఋషభ రాశివారు రిషబ్ చేసి జాతుకులకు ఒక తమాసా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండటం అవసరము అలాగ ఉన్నప్పుడే మీరు సంతోష పేరును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మిమ్మల్ని మార్చుకోండి తొందరపడితే పెట్టుబడులకు పూనుకోకండి సాధ్యమైన అన్ని కోణాల నుంచి పెట్టుబడుల పరిస్థితులు జరపకపోతే నష్టాలు తప్పవు మీరు ఇచ్చే పెద్ద అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ స్థాయి బిట్టి మీకు ఇస్తుంది ప్రేమల నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారిస్ దు కారణము ప్రేమికులు ఊహాలోకే ఎప్పుడు జీవిస్తారు మీ మీ ప్లాన్స్ గురించి మీరు ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది మీ యొక్క తీరిక లేని పనులకు పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపడం వల్ల మీరు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం ఈరోజు మిమ్మల్ని బాగా కొంగతీసి ఒత్తిడి పాలు చేస్తుంది మీ ఆర్థిక అవకాశాలు పెంచుకోవడానికి వెండిగాజుని ధరించండి రాశి వారు మిథున రాశి జాతకులకు మీకు బోలెడంతా ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడలేక చేస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది సాయంత్రం వేళ మీరు పిల్లలతో హాయిగా గడపండి ప్రతిరోజు ప్రేమలో పడటం అనేది స్వభావాన్ని మార్చుకోండి సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తిగా సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది మీరు మీ యొక్క చదువుల కోసం లేక ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి లోనుగా అవుతూ ఉంటారు మీరు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది త తన నుంచి ప్రతికూల స్ప ప్రతిస్పందనను దారితీస్తుంది మీ ప్రేయసికి ఉత్సుకత ప్రదర్శన వస్తువులు లా తెల్ల జాతుల చల్లబాతుల జత బహుమతిని గిఫ్ట్గా ఇవ్వండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి మీరు సేద తీరగల రోజు శరీరానికి నూరు చేయించుకొని చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే ఉంటారు కానీ మీరు అలా చేస్తే కనుక విచారిస్తారు కొత్త విషయాలపై ధ్యాస్తి పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుంచి సహాయం పొందండి ప్రేమ అనే అందమైన చాక్లెట్ని ఈరోజు మీరు చూస్తారు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం అవుతుంది ఈరోజు మీ యొక్క పనులను విరామం ఇచ్చి మీరు జీవిత భాగస్మంతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మనంత ఎక్కువ శ్రద్ధ కనిపిస్తారు యువతులు మరియు ఉన్నత స్త్రీలను గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనాలు ఇస్తుంది వీరి జీవిత వాగసంతో కలిసి భవిష్యత్తు అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయము ప్రేమపూర్వకమైనటువంటి ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మారండి ప్రేమ హద్దులు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలో విని ఉండవచ్చు కానీ వీటిని ఈరోజు స్వయంగా అనుభ చెందుతారు మీకు సన్నిహితంగా ఉండే వరకు అంతపట్టి మూడ్లో ఉంటారు భిన్నాభిప్రాయాలు రోజు మీకు జీవిత భాగస్వామి విభేద సృష్టిస్తాయి ప్రేమను మరింత బలపరచడానికి కుక్క పిల్లలకు కుక్కలకు గిన్నెలో ఇవ్వండి వారు కన్యా రాశి జాతకులకు అందులోని మీ ఆత్మవిశ్వాసం మరియు సులుభపల్లి జరిగే ప్రణాళికలు మీకు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే పెద్దవారిని వారి నుంచి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలని దాని మీద సలహాలు తీసుకోండి సముద్రాల అవతల ఉండే బంధువులు ఇచ్చే బహుమతి మీకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగా పరిశీలించి మరణిస్తారు మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్ధిని పొందుతారు చంద్రుడి యొక్క స్థితిగతులు బట్టి మీకు ఈరోజు మీ చేతిలో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినం చేసుకోలేరు చాలా కాలంగా కనుక మీరు శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు తెలుసుకోండి ప్రవహించే ఇంటిలో వెల్లుల్లి మరియు ఉల్లికాయ మొత్తం అండం ఉంచడం ద్వారా ఆర్థిక జీవితం బాగుపడుతుంది వారు తులారాశి జాతకులకు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఆర్థికపరమైన సమస్యలు ఈరోజు మీకు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ నష్టాలను మార్చుకుంటారు అపరిమితమైన నుంచి హంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంతదాని టెన్షన్ వెసులుబడిస్తుంది మీ స్వీట్ హార్ట్ మీకు భావన అర్థమైనటువంటి రోజు రేపైతే అయితే ఆలస్యమైపోతుంది ఈ రోజు చెందిన ట్రేడ్ వర్గాల వారికి మీ స్నేహితుల యొక్క తప్పుడు సలహా వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు కార్యాలయాలు జాగ్రత్తగా వివరించండి ఈరోజు స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మత్తు పనిలు దోమపాను సేకరించడం మీకు మంచిది కాదు కాబట్టి వారికి దూరంగా ఉండండి అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకుంటారు వృత్తుల విజయం సాధించడానికి బియ్యం చక్ర పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు సిద్ధం చేసి వృద్ధ మహిళలకు ఇవ్వండి రుచిక రాసేవారు మృత్యకి రాశి జాతుకులకు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుని మెరుగులు దిద్దాయి మీరు వివాహం అయిన వారైతే సంతానం పట్ల తగిన జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం నుంచి డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది టెన్షన్లుగా సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరణ మీకు లభిస్తుంది మీకు ప్రియమైన వారి బాహుబంధంలో మీరు సహ సౌకర్యంగా ఉంటారు కొత్తవి నేర్చుకోవాలన్నా మీ యొక్క గొప్పపథం బహు గొప్పది మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజు తా నవ్వులు పురిపించే రోజు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు వస్త్రంలో చుట్టుబడిన అనంత మూలంలో ఉంచండి ధనుస్సు రాశి వారు మీ శత్రువులను జాబితాలో నట్టవలసిన వాటిలో ఒకటి మీ తగులుగా మారి బుద్ధి ఎవరు మిమ్మల్ని చచ్చగొట్టకుండా ఉండాలి ఉండాలి కాక అదేదో తర్వాత మీ పశ్చాత్తంతో కూలిపోకుండా జరుగుతుంది ఈరోజు మీరు మీ డబ్బును ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలి తెలుసుకుంటారు మీ చిన్నపిల్లల చేష్టలో అమాయకత్వం మీ కుటుంబ సభ్యుల పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతాయి మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్ర చాత్కారంగా ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు భారీ భూ వ్యవహారాలు డీల్ చేసే స్థాయిలో ఉంటారు అందరినీ ఒక్కో చేసా చేసి విరోధనాత్మక ప్రాజెక్టులో కలుపుకుంటూ పోతారు మీ శరీర వ్యవస్థలో తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకల పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే సామాయక ఈ ఈరోజు మీకు అద్భుతంగా మారుస్తూ ఉంటాయి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్లవారు రోడ్లు తినిపించండి మకర రాశివారు మకర రాశి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ దగ్గర చెప్పుకోగల ధనాన్ని కలిసి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేటటువంటి రోజు మీరు మీ గ్రూప్లో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీపై పడుతుంది మీరు ఎదురు చూసిన ప్రశంసలు రివార్డులు వాయిదా పడితే కనుక మీరు నిరాశతో బాధపడతారు ఫాదర్ లార్డ్కి దిగినప్పుడు పరిషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మర్చిపోలే చేస్తుంది పేద అమ్మాయిలకు పాల ప్యాకెట్లు ఇవ్వండి మరియు మీ వ్యాపారంలో వేగవంతమైన అభివృద్ధిని అనుభవించండి

కుంభరాశి జాతకులకు ఒత్తిడిని ఎప్పుడు మచ్చిపుచ్చుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధులాగే ప్రబులుతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీంతోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి సుభాత అందడంతో రోజు మొదలవుతుంది తొలి చూపులోనే ప్రేమలు పడవచ్చు ఈరోజు మీరు కార్యాలయాల పరిస్థితులు తగ్గట్టు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కోకుండా ఓనంగా ఉండటం ఉత్తమం కూడా బాగా కలిసిన వారిని సంబంధాలు మీకు సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవితంలోకి ఎలా అత్యుత్తమ ఈ రోజు కలుపుతారు గా ఉండటానికి పాలు పెరుగు కర్పూర మరియు తెలుపు పూల దానం చేయండి మీన మీనరాశివారు మీనరాశి జాతకులకు వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చు ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకోలేక చేయడం జరుగుతూ ఉంటుంది మనమదరి భారం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు ఈరోజు మీ చుట్టాల్లో మీరు ఒకరు మీకు తప్పకుండా మీ ఇంటికి వస్తారు వారి యొక్క అవసరాలు తీర్చుకుంటూ సమయాన్ని వినియోగిస్తారు ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంద్రం పోయిన వెలిగించండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి